చూడండి వీవర్స్ ఇప్పుడు అటుకుల ఉప్మా తయారవుతుంది ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేశారు తర్వాత పచ్చిమిర్చి చేశారు ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నారు అంతేనా లక్ష్మి పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేసి కలబెడుతున్నారు చూడండి వీవర్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కాస్త వేగిన తర్వాత పల్లీలు వేసారు ఆ పల్లీలు కూడా వేగినాక అల్లం పేస్ట్ వేస్తావా కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తారు ఈరోజు ఇప్పుడు మేము చూపించే క్వాంటిటీ ఒక ఐదుగురికి సరిపడే అటుకుల ఉప్మా అటుకులు వాటర్ గ్లాస్తో 2.5 గ్లాసులు తీసుకున్నాము అటుకులు వేసేటప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ గ్లాస్తో 2.5 గ్లాసులు అటుకులు తీసుకున్నాం ఇక్కడ ఇది వేగినాక అల్లం పేస్ట్ వేస్తాము ఇదిగోండి ఈరోజు మా ఇంట్లో చిక్కుడుకాయ కర్రీ ఒక స్టవ్ మీద చిక్కుడుకాయ కర్రీ అవుతుంది ఒక స్టవ్ మీద అటుకులు ఉప్మా అవుతుంది కొంచెం పసుపు వేయాల ఇది కాస్త వేగినాక అటుకులు ఏం చేస్తావు లక్ష్మి తడిపేస్తావా మామూలుగా నీళ్లు చిలకరిచ్చి వేస్తావా చూడండి 2.5 గ్లాసులకు సరిపడా సాల్ట్ వేస్తుంది లక్ష్మి లక్ష్మి అన్నీ అందాదగానే చేస్తుంది నేను క్వాంటిటీ చెప్తున్నా మీకు చాలా టేస్టీగా చేస్తుంది అన్నీ సిద్ధంగా ఉంచుకుంటే ఒక 5-10 నిమిషాల్లో అయిపోతుంది కదా చూడండి అప్పటికప్పుడు కొన్ని నీళ్లు చిలకరించి తడుపుకుంటూ వేస్తున్నారు నువ్వేమన్నా చెప్తావా లక్ష్మి
ఐదారు నిమిషాలు వేపాలా. అటుకులు ఉప్మా రెడీ. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుతున్నారు. అటుకులు ఉప్మా రెడీ. ఒక టీచర్ ఇట్లా పెట్టుకొని చూపి ఒక పెద్ద ప్లేట్లోనే తగినంత పెట్టుకొని స్పూన్ వేసుకొని నువ్వు చూపి తింటూ చూపి. ఇప్పుడే ఒకటి చెంచా నోట్లో వేసుకోయాం కాదు. స్పూన్ తీసి స్పూన్ ఇక్కడ ఉన్నాయి. హాయ్ వివర్స్ అని మంచి నిలబడు. హాయ్ చూడండి, ఇప్పుడు చేసిన అటుకూర ఉల్లి ఉప్మా లక్ష్మి టేస్ట్ చేస్తుంది. బాగుందా? సూపర్ అను. హాయ్ అను. థ్యాంక్ యూ వీవర్స్. ఈ అటుకుల ఉప్మా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.